నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని పోతిరెడ్డిపాలెం, పడుగుపాడు, స్టౌబీడి కాలనీ ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా వేమిరెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటికి పెద్ద బిడ్డలా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే మనం సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనం చెప్పుకున్నామో క్యాంపెయినింగ్లో, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తొలి కార్యక్రమంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఆయన అది ఈరోజు నిరూపించుకున్నారు. ఏ విధంగా అంటే మనం చెప్పాం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి నెల 1000 రూపాయల లెక్కన, జూలైలో 4000 ఒకేసారి పెన్షన్ మనము 1000 రూపాయలు పెంచి, 3000 ఉన్నది గత ప్రభుత్వంలో, అది 4000గా పెంచి 7000 ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పాం. అదే కాకుండా మన తెలుగుదేశం ప్రభుత్వంకే ఈ 200 నుంచి పెన్షను 2000 వరకు చంద్రబాబు నాయుడు గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసి 2000 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆపారు. దాని తర్వాత 3000 చేయడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రజాప్రభుత్వంలో 3000ని ఏకంగా ఒకేసారి 4000 చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈ జూలై 1న 65,18,496 మందికి మనము ఈ పెన్షన్లు, వివిధ రకాల పెన్షన్లు, వికలాంగులైతేనేమి, డిసేబుల్డ్ అయితేనేమి, మామూలు పెన్షన్లు అయితే ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ 4,408 కోట్ల రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రజా నాయకులతో కలిపి, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ప్రజలు మమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో ఎన్నుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు ఆ ప్రజలకి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఎమ్మెల్యేని, ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా, అందరు మినిస్టర్లు, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం మాకు కల్పించారు. ఈరోజు ఇంతమందికి 5 ప్లేసుల్లో, పంచాయతీల్లో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూస్తే ప్రజాప్రతినిధులమైన మేము వాళ్ళు మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి తిరిగి మనము మాట నిలబెట్టుకుంటున్నాము అనే ఆనందం, సంతృప్తి మాలో మిగిలింది. ఈ కార్యక్రమం మా చేత చేపించడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. ఆయన ఖజానా ఖాళీ అయ్యున్నా ఆయన ఇచ్చిన మాట కోసం ఈరోజు ఎన్నో తంటాలు పడి జూలై 1కంతా ఈ 7000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముందు ముందుకి ఇదే విధంగా మేమేమేమి చెప్పుకున్నామో అన్నీ జరుపుతామని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని రాబోయే రోజుల్లో అందరికీ తెలుపుకుంటున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.